ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని అభినందన్ హాల్లో మాంగ్ సమాజ్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గాడేకర్ పరశురాంగ్ మాంగ్ ఆధ్వర్యంలో అధ్యక్రాంతి గురూజీ లహోజీ రఘుజీ స్వాలేమాన్ వస్తాది యొక్క 229వ జయంతి ఉత్సవమును ఇచ్చోడ మండలంలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా అధ్యక్షులు గాడేకర్ పరశురాం మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా మాంగ్ సమాజ్కి మాత్రం ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, మాంగ్ సమాజ్కి ఇకనైనా ప్రభుత్వాలు గుర్తించి తగిన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాయక్వాడ్ తులసీదాస్ కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు మొహలే దత్త, ఇచ్చోడ మండల కమిటీ అధ్యక్షులు గాడకర్ శ్రీకాంత్, ఉపాధ్యక్షులు తలేవారు విఠల్ వాసుదేవ్, రామ్ కిలేజీ సాంబశివరావు, విష్ణు గోందే, దీపక్ చంద్రశేఖర్, రాజ్పేట్ కామరేస్ సాయి తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. స్వాతంత్రం సాధించాలి అనే సంకల్పాన్ని మొదటగా సంకల్పించి వివాహం చేసుకోకుండా జగత్తర్ దేశాసడి మరెత్తర్ దేశాసడి అనగా జీవించిన దేశం కోసమే చనిపోయిన దేశం కోసమే అనే ప్రతిజ్ఞ కట్టుబడి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్న ఎంతో మంది వీరులను తయారు చేసి దేశ స్వాతంత్ర్యం కోసం పునాదులు వేసిన లహోజీ రాఘోజీ సాల్వే గారి జయంతిని రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్గా ప్రకటించాలని మాంగ్ సమాజ్ తెలంగాణ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జై లహోజీ. 229వ లహోజీ రాఘోజీ సాల్వే యొక్క జయంతి ఘనంగా నిర్వహిస్తున్నాం. జిల్లా కమిటీ మరియు గ్రామ మండల అన్ని కమిటీలు మరియు సమాజ పద్ధతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మరియు ఏదైతే నవంబర్14 లహోజీ రాఘోజీ సాల్వే ఆయన జన్మించిన దినంగా మన జన్మించిన ఆయనను స్వత మన రాష్ట్రీయ సంకల్ప స్వతంత్ర సంకల్ప దివస్గా ప్రకటించాలని మేము కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాము. అలాగే ఆయన ఒక జయంతి అధికారికంగా నిర్వహించాలని మేము మాంగ్ సమాజ్ బృందం తరపు నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే ఆయన ఒక విగ్రహం హైదరాబాద్లోని ట్యాంక్ బండపై విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలని నేను మాంగ్ సమాజ్ జిల్లా తరపు నుంచి ఆదిలాబాద్ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వం మరియు అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. అలాగే మాకు క్యాస్ట్ పరంగా కొన్ని ఇష్యూలు ఉన్నాయి. మా ఎస్సీ మాంగ్ కులం క్యాస్టు ఆర్డీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ ద్వారా జారీ చేయాలని మేము ప్రభుత్వానికి కూడా అప్పట్లో వినియోగించాం మరియు ఇప్పుడు కూడా అదే వినియోగిస్తున్నాము. త్వరగా పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాము.